సినిమా వచ్చి అయింది మామూలుగా అయితే ఒక్క హిట్ పడ్డాక నెక్స్ట్ సినిమా కోసం ఇంత సమయం తీసుకోరు మిగతా దర్శకులు కానీ ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన బుచ్చిబాబు మాత్రం చేస్తే స్టార్ హీరోతోనే సినిమా చేస్తానని మూడేళ్లు ఏడ్చేశాడు ఫైనల్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆర్సీ సిక్స్టీన్ ని గ్రాండ్ గా లాంచ్ చేశాడు అయితే ఉప్పిన తర్వాత బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులు ప్రచారం జరిగింది ఒకానొక సమయంలో ఇక అనౌన్స్మెంట్ రావడమే లేట్ అన్నారు కానీ కట్ చేస్తే చరణ్ తో సినిమా అనౌన్స్ బుచ్చిబాబు దీంతో ఎన్టీఆర్ కథనే చరణ్ చేస్తున్నాడని అందరూ ఫిక్స్ అయిపోయారు అంతేకాదు తారక్ చెప్పడం వల్లే బుచ్చిబాబు కథ చరణ్ దగ్గరికి వచ్చిందని అన్నారు కానీ ఆర్సి సిక్స్టీన్ లాంచింగ్ సందర్భంగా సుకుమార్ చేసిన కామెంట్స్ దీనిపై క్లారిటీ ఇచ్చేలా ఉంది ఈ సినిమా కథని చరణ్ కోసం బుచ్చిబాబు ఎప్పుడో రెడీ చేసుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు సుకుమార్ ఉప్పెన తర్వాత ప్రాజెక్ట్ ఏంటని అంటే రామ్ చరణ్ తో చేస్తానని అప్పుడే బుచ్చిబాబు చెప్పినట్టుగా చెప్పాడు సుక్కు అంటే ఉప్పెన సమయంలోనే బుచ్చిబాబు చరణ్ తో సినిమా చేయాలి గట్టిగా ఫిక్స్ దీంతో తో బుచ్చిబాబు చేస్తానని చెప్పిన కథకు ఆర్సీ సిక్స్టీన్ కి అస్సలు సంబంధం లేదనే చెప్పాలి పైగా సింగిల్ సిట్టింగ్ లోనే బుచ్చిబాబు కథను చరణ్ ఓకే చేశాడంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్స్ తో బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే చెప్పాలి